ஐயோ டபக்கு இந்த வட்பாடே ஓசே ஏன் ஏத்தன வேண்டலா திகரா ఏందత్తా అవో గడ అబ్బకిందవట తీసి గీనే పట్టది కదత్తా లేస్ తీసుకోవట్లేదా గీంత దానికి నన్ను పిలిచినావ్ ఇగ నేను తీసుకున్నాక నిన్నెందుకు చేసుకుంటనే ఆ నువ్వెందుకు చేసుకున్నావ్ నీ కొడుకు చేసుకున్నాడు ఆ నిన్ను నేను కోడల చేసుకుంటనే నా కొడుకుకి పెళ్ళాం వైను సరే గాని పందిరిందావే అబ్బో పందిరకపోతే చేసినట్టే అడుగుతంది పని తీరిందావే అంటే సప్లై చేయకుండా సెల్ టవర్ నిలబడ్డ నిలబడ్డవేంది తీరలే అత్త ఇంకా ఇంత అమ్మటాలైంది ఇవరి దాకా తీరలేదు అవే పని ఆ పను నేను చేస్తాను ఆ పని పక్కన పెట్టి పత్తాలు ఆడుకుంటూ కూసున్నా మళ్ళా సపోర్ట్ చేయకనే నిలబడ్డవేంది ఓ దిక్కు నేను అడుగుతా అంటే ఓటాన్ కోటి చేసేసరికి గీయాల అయింది అత్త మా చేసినోతి అన్నం కూర నన్ను వండినా లేదా ఓ రోజు ఇది చెప్తేనే అడుగుతానా లేకపోతే లేదు కావచ్చు అగో మళ్ళా సపోర్ట్ చేస్తలేవేంది ఇంకోసారి సప్పుడే కున్నావు అనుకో సల్ప అందుకొని చిప్ప సప్ప చంపుతా బిడ్డ సరే గాని పోయి మిగిలిన పని చేసుకొని రాపో నీతో నో పని ఉంది సరే అత్త మనిషి ఏమో మీరు తీసుకుంటూ ఉంటాను ఏమి సరసం ఓ నువ్వు ఒక మన్మద రాజు అని సరసాలాడుతాను నీతోని మన్మద రాజు కాదే పేరుకే రాజు అసలు కథ అట్టిదే కగ్గితాలుగా గంత మాట అన్నయిందే లేకపోతే మరేంది ఆ ఉన్న మూడెకరాలను మీ అమ్మను మన పేరు మీద పట్టేయపీయమంటే ఇగ అడుగుతలే వాగా అడుగుతలేవు మా అడిగినే ఎన్నిసార్లు అడిగినా నేను బతుకున్నాను రోజులు నా పేరు వినే ఉండనీ రాన్నది అంటే అది చచ్చినాక దయ్యమై వచ్చి మన పేరు మీద పట్టయ్యేతుందా మా అవ్వనే దయ్యం అంటే అవే నీ అబ్బ నన్నే నీ అబ్బ అంట వారా సప్పుడు ఏ సప్పుడు కాదత్త సరసం సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు మీ సరసాలు మాసాలు గాని ఇకరా కాళ్ళొత్తుతూ నిన్నెత్తపోను నిన్ను గట్టపోను నీ మీద మన్ను అయ్య నిన్ను బొందవెట్ట కొంచెం కిందికొత్తే గానే గానే కాళ్ళకేమైందని నాతో నొత్తిపించుకుంటున్నావు ఏ కాలు బాగా గుంజి పాడైతనే ఇంతకీ నువ్వేం పని చేస్తున్నావు అని గుంజుతున్నాయి అత్త ఊకే రెస్ట్ తీసుకుండే నాయే ఏ ఊకే రెస్ట్ తీసుకొని తీసుకునే కాలు బాగా గుంజి పాడైతనే అంత నువ్వు కావాలని నా అతను కాళ్ళు ఒత్తిపించుకుంటానవే ఆ మూడెకరాలు అయితే మా పేరు మీద పట్టగాని ఇవే కాలేశ పోయలేడుతా ఆహా ఎంతైనా కోళ్ళతో కాళ్ళు ఒత్తిపించుకుంటే ఆ కిక్కే వేరేనే వద్దు మంచిగా వద్దు నా టైం వచ్చినప్పుడు చెప్తే నీ సంగతి అబ్బా గీ గొంతు కూడా బాగా నొచ్చి పడైతుంది అంత అది కూడా వస్తా అత్త ఏంది నొత్తందన్నందుకు వస్తున్నా అంటాను నన్ను ఈయన చంపుదామని చూస్తున్నావా ఏంది సరే కదా అత్త మా మామ బాగా మంచోడే ఉండేనట కదా నీ మామ నోట్లో మా నువ్వు వస్తే అయ్యో గట్లంటావేంది అత్త అవును కానీ మామిట్లో చచ్చిపోయిండు బోయ కొట్ట పోయి బోధ అట్లా పడ్డాడే అయ్యో ఇంకా బోధ అట్లా పడితేనే పాలం పోయిందా ఆ బోధ అట్లా పెద్ద బండి ఉంది అయ్యో నువ్వేం చేసినావు అత్త ఇంకేం చేస్తా బొంద పెట్టి తినాలి చేసిన గట్ల కాదత్త మరి బోధ అట్లా పడితే నువ్వు లేవట్టలేదా
నేను లేవట్టుకద్దాం అని పోయేవరకే యమధర్మరాజు లేవట్టుకుపోయిండు. సరే అత్త, ఇక నేను పోయి పని చేసుకుంటా, ఇంట్లో మస్తు పని ఉన్నది. సరే పోయిరా. రాజుగా ఏం చేస్తానోరా? ఏం లేదురా, ఏం చేయను ఆలోచిస్తాను. ఏం ఆలోచించినావు మరి? ఇంకేం థాట్స్ రాలేదురా. అవురా పోరాను రాంగ రాంగ ఇంత పొగాకు పట్టుకత్తేమైందిరా? పొగాక పొగాకేం చేసుకుంటావు అత్త? ఉండ చుట్టి నెత్తిలో పెట్టుకుంటారా? సౌరంలే అత్త, ఏమో పొగాకు సుట్టు చుట్టి పెట్టుకుంటా అంటాను. సుట్టి పెట్టుకునే తందుకు కాదురా, సుండి గాడిది సుట్టలు పెట్టుకునే తందుకు. చుట్టాలు పెట్టుకోవడానికి అత్త, నేను నెత్తిలు పెట్టుకోవడానికి అనుకున్నా. ఏం వాగలేవు రా, అరే రాజుగా ఈ తాళ్ళకు పోయిందప్పారా. తాళ్ళకు ఏం చేస్తావురా? ఆ తాటి మట్టలతోనే ఆడుకుని వద్దాం. తాడు పెరిగినట్టు పెరిగిన తాటి మట్టలతో ఆడుకుంటావురా? ఓరని లెక్క తాళాలకి ఎందుకు పోతారా? నువ్వు తెలివైనట్టు ఆడగా వాడితివి. తాగడానికి కర్రా, తాగి ఊగటానికి రా. ఏందే ఇంట్లో వాడు ఉండడానికి నా కొడుకే ఉన్నా ఉత్తోడు అనుకుంటున్నావా? పొగడన్నాక గాయంతి ఊర్లో తిరగడా? అబ్బా అత్త, నువ్వు సూపర్ పో. ఏ జైలు చేస్తాను తీయక్క. నువ్వు పోరా కొడుక, పోయి మంచి ఊరంత ఊరేకి రాపో. సరేనా అబ్బా, నువ్వు ప్రయత్నం నడువురా. చెప్పారు కాలు మరే. ఏమైంది, ఇది ఇంకా రాలేదా? రాలేదత్త. ఎటు పోతాటే ఎడ్డిగాడిది. అయినా నీకు కొద్దిగా బుద్ధి లేదావే? అవో నేనేం చేసినత్త? ఎటు పోతాడు పోనిచ్చాడే నావే, అద్దని ఆగవట్టు లేదా? నీ అవ్వ ముసల్లానా, నేను అద్దంటే నువ్వే కదా నేను పొమ్మన్నది. ఏందే గట్ల గుత్తానో గుడ్లు మారేసి గుడ్ల గుప్పతీరు. ఏ ఏం లేదత్త. ఏం లేదు కాదు, ఆడొచ్చాక గట్టిగా అడుగు. నన్ను చూస్తావేమే, పోయి అన్నం పెట్టుకోవడానికి. పాపం కొడుకు ఆకలితో నచ్చినట్టు ఉన్నాడు. అన్నం కాదే కారం పెడతా ఆనికి నీ కాగం. నువ్వు అన్నం తినిపోరా కొడుక. రాజుగా మా అవ్వేదిరా. మీ అవ్వనా? మీ అవ్వకి ఏంటుంటారా, మీటిగా ఉంటది. కాదు కాదు, అరే మీ అత్తేదిరా. మా అత్తనా? మా అత్త పోయి ఆడాలే, నువ్వు వచ్చి కలవడం ముక్తి కాదురా. మీ అత్త కాదురా, అత్తేదిరా. అత్త అత్త రానే అత్తవి, మళ్ళీ అత్త అత్త అని ఏమంటావురా? ఎటత్తవురా? గట్లా అత్త, నీకు పెద్ద ముచ్చ ఎప్పుడైనా వచ్చినావు? ఏం ముచ్చడరా? సర్కరులు మన ఊరవతలు కలిపి పెద్ద రోడ్డెత్తురాట. అయితే ఏంద్రా, పెద్ద మనిషిని నన్ను గిట్ట కొబ్బరికాయ కొట్టారు అమ్మన్నారా? కొబ్బరికాయ కొట్టుడు కదా అత్త, మన ఊరవతలకి వెళ్ళి బైపాస్ రోడ్ ఎత్తురు కదా. ఆ రోడ్ కింద భూములు అన్ని పోతున్నాయి, అలా మీ మూడు ఎకరాలు కూడా పోతుంది. ఏంద్రా నా మూడు ఎకరాలు అయిందా? దేశం మీద గిన్నులు ఉండగా మనులకి వెళ్ళి పో నారగి బైపాస్ రోడ్. మన ఒక్కూరే కాదురా, చుట్టుపక్కల ఊర్లన్నీ పోతున్నాయి. ముప్పై ఏళ్ళ సంది కష్టపడి సంపాదిస్తే భూమి అంతా మందు పాలయ్య కదరా. ఏం బాధపడక, ఊరంతా గట్లే బాధపడతాడు. కట్టపాటి వాళ్ళకి ఈ దేవుడు ఇంకింత ఎక్కువ కట్టాలి ఇస్తాడు. ఏం బాధపడకరా, భూములు లేని రాసుకుంటే ఎంతలో బతుకుతారు? ఏదో పని చేసుకుని బతుకుతుంది.
ఓ అనిత గిలాసుల గిన్నెను మనసు నేను తీసుకొద్దా నీ కాజేతులు లేవా పోయి తెచ్చుకపో ఏందే ఏమో అంటున్నావు నీ కాళ్ళున్నాయి చేతులున్నాయి పోయి తాగుపో అన్న ఏంది ఇప్పుడు ఏందే మాట తీరు మారింది చేతులలో జోరు పెరిగింది ఏంది సంగతి మారుతాయి బరాబర్ మారుతాయి ఏందే ఇన్ని రోజులు కుక్కిన పోయిన వాళ్ళు వాడున్నావు ఇవాళ ఇసుక వాడుతున్నావు ఇన్నొద్దులు మూడెకరాల పొలం నీ పేరు మీద ఉందనా ఆయన ఇప్పుడు అదే వాయే అయితే కుక్కుడికాయ దంచినట్టు దంచుతా ఎక్కువ తక్కువ కొరితే ఏంది నన్నే దంచుతావా దంచుడుగా దంచి నశం పొడి చేసి నశలాంటి విడతా నేను చెప్పినట్టు వినకపోతే ఏందే ఎట వేసుకుంటా పోతున్నావు వచ్చి కాలొద్దు ఏంది నేను నీ కాలొత్తన్నా ఎట్లా కనిపిస్తున్నా నేను నీకు నువ్వు వచ్చి ఇప్పుడు కాలొత్తలేదు అనుకో నీ బొండి కొద్దుతా అత్తతోని కాళ్ళు ఒత్తించుకుంటే ఆ కిక్కే వేరు నా కర్మ కాలు నీ టైం వచ్చిందే మళ్ళోసారి నా టైం వచ్చినప్పుడు నీ మైలపొల్లు తీపుతావు అత్త ఓ అత్త ఏందో గిట్లా వచ్చిరు నీకు కమ్మని కబురు తీసుకొచ్చినవే ఏందది ఆ నడవ బైపాస్ కింద మన ఊరు భూమి వేనే కా అత్త ఆ భూముల కోసం మన ఊరు వాళ్ళు అందరు ధర్నా చేస్తే ఆ ధర్నాకు గవర్నమెంట్ వాళ్ళు దిగచ్చి ఎకరానికి 5 లక్షలు ఇస్తారు మన 3 ఎకరాలకు 5 లక్షలు ఇస్తారు అత్త సరే అత్త మేము పోయేద్దాం టైం ఎప్పుడు ఎట్లా మారుతుందో అర్థమైందా అందుకేనే ఇప్పుడు మన టైం నడుస్తుందని ఎగిరిపడద్దు టైం మంచి లేనప్పుడు కుంగిపోవద్దు ఎప్పుడు ఒకటే తీరు ఉండాలి మనిషి అన్నాక వచ్చిన కాడికి మాజాలు గాని పోయి నన్ను మంచి నీళ్ళు పట్టుకురా పో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిటీ మార్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కపొన బెల్ ఉంటది దాని పొట్టు పొట్టు కొట్టురి సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్